హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సాహెబ్ నగర్ మ్యాన్ హోల్ ఘటనా స్థలాన్ని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు ప్రమాద ఘటనలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉందన్న ప్రవీణ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాహెబ్ నగర్లో ఈరోజు ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంది, దాని తర్వాత జీహెచ్ఎంసీ కూడా నిర్లక్ష్యం ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నారు. దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలో పేదవాళ్ళే చనిపోతున్నారు. ప్రాణం పేదవాళ్ళైనా ఎవరైనా కూడా ప్రాణం ప్రాణమైనది. ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను అనుకుంటున్నాను. సో అందుకోసం వీళ్ళకి కంపెనీ రూపంలో ఎక్స్పెన్షియా, అదేవిధంగా ఇల్లు, తర్వాత జీహెచ్ఎంసీలో ఉద్యోగం పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మ్యాన్ హోల్ ఘటనలో మృతి చెందిన శివ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, మల్రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రమాదంపై జీహెచ్ఎంసీ సంబంధం లేదనడం బాధ్యతారాహిత్యమన్నారు శ్రవణ్ కుమార్. కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాము. నాయన బాడీ దొరికేంత వరకు జీహెచ్ఎంసీ వాళ్ళందరూ పనులు పెట్టేటట్టు కొట్లాడుతాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ వచ్చినాక మళ్ళీ కూడా వచ్చి ఇంట్లో వచ్చి అమ్మాయి అందరూ కలుసుకోరు. మీ వెంబడి మేము ఉన్నాము. చెల్లె బాగా బాధపడుతున్నది, గర్భిణి ఉన్నది, బాధపడుతున్నది చెల్లె. ధైర్యంగా ఉండండి, మీతో పాటు మేము అంత ఉన్నాము. ఇప్పుడు మల్రెడ్డి రామ్ రెడ్డి గారు కూడా వచ్చినారు, మీతో పాటు ఉన్నాం, మీకు అండగా ఉంటాం, మీకు అన్ని రకాలుగా సహాయం. అందుకే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మొన్నటి సంధి ఆడికి వచ్చిన పార్టీ తరఫున ఎంపీ గారు చెప్తే, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎంబటే నేను ఇటాచి.